నమస్తే వెల్కమ్ మీ రాజేష్ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు హైడ్రా చుట్టూ తిరుగుతున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా సంచలనం సృష్టిస్తోంది దూకుడు ప్రదర్శిస్తోంది రేవంత్ రెడ్డి యొక్క డెసిషన్కి కి పెద్ద ఎత్తున మన్నలు వస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో గట్స్ ఉన్నటువంటి సీఎంగా రేవంత్కి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తున్నారు ఆ గట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రముఖ హీరో నాగార్జున లాంటి ఎన్ ని కూడా హైడ్రా కూల్చివేసినటువంటి ఘటన కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కానీ దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో మాదాపూర్లో నాగార్జున చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ నిబంధనకు విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణంగా పేర్కొంటూ హైడ్రా కూల్చివేసింది గత శనివారం ఇట్లాంటి సందర్భాల్లో హైకోర్టుకు వెళ్ళినటువంటి ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం స్టే తెచ్చుకుంది ఆ విషయాలపై తాజాగా స్పందించినటువంటి నాగార్జున అభిమానులకు ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు ఇందులో భాగంగా ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయనేది ఆయన స్వయంగా ఇవాళ బహిరంగంగా అభిమానులకి ప్రజలకి చెప్పినటువంటి మాట అంటే ఖచ్చితంగా ఆయన చెప్తుంది ఏంటంటే పట్టాభూమిలోనే కన్వెన్షన్ ను నిర్మించామని ఒక సెంటు కూడా చెరువుకు సంబంధించినటువంటి భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఆక్రమించలేదనేది కూడా ఇలా ఆయన మరీ మరీ చెప్తున్నటువంటి మాట ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా సినీ పెద్దలు కూడా స్పందిస్తున్నారు ఇక తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ ప్రొడ్యూసర్ డైరెక్టర్ స్పందిస్తూ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అవటం ఆ నిర్మాణాలపై హైడ్రా విరుచుకు పడుతుండటం ఈ నేపథ్యంలో నాగార్జున చెందినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఈ లోప హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మొదలైనటువంటి అన్ని అంశాలు హాట్ టాపిక్స్ గా ఉన్నటువంటి వేళ ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి మొన్న హ్యాష్ టాగ్ వేదిక ద్వారా న్యూస్ లో గుడ్ మార్నింగ్ న్యూస్ లో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైడ్రా వ్యవహారం నేను ఏదైతే చెప్పానో ఆ వ్యాఖ్యలే ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ కూడా చేసినటువంటి వ్యవహారం అంటే ఇందులో భాగంగా తనకు తెలిసినంత వరకు ఈ ఎన్కన్వెన్షన్ స్థలాన్ని నాగార్జున కొనుక్కున్నారని అయితే అది వీళ్ళ ప్రాపర్టీ అయినా చెరువుకు ఆనుకొని ఉండటం వల్ల కట్టడానికి వీల్లేదనేది ఆయన చెప్తున్నారు అయితే ఈ హైడ్రా అనేది ఎఫ్టిఎల్ పై మాత్రమే చే చేస్తున్నారా లేక అనుమతులైనటువంటి నిర్మాణాల మీద కూడా ఇవాళ చేస్తున్నారా అని కూడా తమ్మారెడ్డి సందేహం వ్యక్తం చేశారు అంటే ఈ సందర్భంగా ఇటీవల చిత్రపురి కాలనీలో కూడా అనుమతులు లేనటువంటి విల్లాలకు ఇల్లులకు దాదాపుగా రెండు వందలకు పైగా ఇళ్లకు నోటీసులు ఇచ్చారు ఇక ఖానాపూర్లో సుమారు అరవై ఇళ్లను కూల్చేశారని వాటికి ఎఫ్టీఎల్ను కారణంగా చూపించారని చెప్తున్నారు ఇక ఎఫ్టీఎల్ కారణంగా ఈ కూల్చివేత సాగితే మోకిలా వైపు ఉన్నటువంటి నిర్మాణాలను కొట్టుకుంటూ పోతే మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ సీఎంలు మాజీ సీఎం అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అవన్నీ కూడా ఈ వ్యవహారంలోకి వస్తాయంటూ కూడా ఆయన చెప్పుకుంటూనే ఇక సిటీలో అనుమతి లేనటువంటి ఇళ్ళ విషయానికి వస్తే హైదరాబాద్లో సుమారు యాభై శాతంకి పైగానే ఉన్నాయి ఒకవేళ కొట్టుకుంటూ పోతే అంటే భూమట్టం నేలమట్టం చేసుకుంటూ వస్తే యాభై శాతం పోతుందని తమ్మారెడ్డి భరద్వాజా సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే హైదరాబాద్లో స్లమ్స్లో అన్నీ కూడా కబ్జాలేనని చెరువులను పూర్తిగా పూర్తి చేసినటువంటి ఘటనలు ఉన్నాయని చెప్తూనే ఎల్లారెడ్డి కూడా చెరువు కానీ యూజు కూడా చెరువు కానీ గుర్తు చేస్తూ ఇవాళ తమ్మారెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా అసలు ఇప్పుడు యూసుఫ్ కూడా చెరువు ఎల్లారెడ్డి చెరువు అనేది మా చిన్నప్పుడు ఉండేవని ఇప్పుడు అసలు అవి కనిపించకుండా పోయాయంటూ కూడా ఆయన ఇవాళ బాంబు పేల్చారని చెప్పారు ఇందులో ఒక చెరువు సగం కృష్ణకాంత్ పార్కు పోతే మిగిలిన దానికి ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి కాలనీ వెలిసాయని ఆయన చెప్తున్నారు అంటే సారథి స్టూడియో వెనక ఉన్నటువంటి చెరువు స్థానంలో మొత్తం ఇల్లు కట్టేశారని ఆయన ఇవాళ చెప్పారు మరి ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రా వాస్తవానికి పనిచేస్తే ఆ చెరువులు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అమీర్పేట్ సారథి స్టూడియో వెనకాల ఉన్నటువంటి ఇళ్ళన్ని కొట్టే అవకాశాలు ఉన్నాయా ఈ నేపథ్యంలోనే వర్షాలు వచ్చినప్పుల్ల తమ ఇళ్ళలేకి నీళ్లు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఇవన్నీ ఇల్లన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటూ కూడా చెప్తున్నటువంటి వ్యవహారంలో మరి వాటిని అన్ని కూలుస్తారా ఇట్లాంటి అంశంలోనే తమ్మారెడ్డి బాంబు పేల్చారు ఇలా చూసుకుంటూ పోతే యాభై శాతం హైదరాబాద్ ఇవాళ నేలమట్టం అయిపోతుందంటూ కూడా ఆయన చెప్తున్నారు అంటే అన్ని ఓట్లు పోతాయని భరద్వాజా ఇండైరెక్ట్గా ఇవాళ రేవంత్ రెడ్డికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికైనా చెప్తున్నటువంటి మాట సరే వీటి సంగీత అలా ఉంచితే మరి ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నవే చేస్తారా అందులో రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తారన్నది కూడా ఇవాళ చర్చనీయాంశంగా ఆయన లేబెట్టినటువంటి మరో అంశం ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో ఈ సమయంలో ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అక్రమ నిర్మాణాలను కూల్చి తర్వాత తమ వద్దకు రండి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారని అది కూడా సరైందంటూ కూడా ఆయన తమ్మారెడ్డి వ్యాఖ్యలు చేస్తారు అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూల్చేసి అప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేయాలనేది ఇవాళ తమ్మారెడ్డి యొక్క అభిప్రాయం అంటే ఎవరు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా కూల్చేయాల్సిందే అనేది ఆయన అభిప్రాయం మొత్తం మీద మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ పేల్చినటువంటి బామ్తో ఇవాళ సగం హైదరాబాద్ నేలమట్టం అయ్యే పరిస్థితి ఉంటుందా మరి నిజంగానే హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ హైదరాబాద్ నేలమట్టం చేసే సత్తా ఉందా లేదంటే ఏం చేయబోతుంది భవిష్యత్తులో హైడ్రా మీరు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్